టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళానికి పొదలకూరు మండలం నుంచి జన సమూహం ఓ ప్రవాహం మాదిరిగా తరలింది. మండలంలోని 30 పంచాయతీల నుంచి స్వచ్ఛందంగా 50 బస్సులు, మరో కొన్ని ఇతర వాహనాల్లో సుమారు 3000కు పైగా జనాలు రెట్టింపు ఉత్సాహంతో బయలుదేరారు. ముందుగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి బస్సుల్లో వచ్చిన టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని నిమ్మకాయల యార్డు సమీపంలో వాహనాలు నిలుపుకొని అక్కడి నుంచి ఒక్కసారిగా బయలుదేరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్బాబు మాట్లాడుతూ, కళ్ళు లేని ఒక ఆయన మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర జనాలు లేక మూగబోయిందని అన్నారని, ఆయన కళ్ళు అప్పగించుకుని పొదలకూరు నుంచి వెళ్లే జనాలను చూడాలని అన్నారు. ఒక్క అవకాశమని అధికారంలోకి వచ్చి జగన్ ప్రజలందరికీ అరగుండు కొట్టారని, మరో అవకాశం ఇస్తే పూర్తిగా గుండు కొడతారని ఎద్దేవా చేశారు. వైసీపీ వాళ్ళు చేసే చర్యలకు ప్రతిచర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సర్వేపల్లి నియోజకవర్గంలో యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర సందర్భంగా పొదలకూరు మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తండోపతండాలుగా తరలివెళ్ళి ఆయనకి మద్దతు తెలపడానికి బయలుదేరడం జరుగుతుంది. పొదలకూరు మండలం నుంచి ఈ మండలంలో ఉన్నటువంటి మొత్తం 30 పంచాయతీల్లో ప్రతి పంచాయతీ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు నడుం బిగించారు. అదిరింపులకి బెదిరింపులకి భయపడకుండా మొక్క ఓని ధైర్యంతో లోకేష్ బాబుకి మద్దతు తెలియజేసేదానికి వేలాదిగా ఈ మండలాన్ని తరలివెళ్తున్నాం. నిన్న ఒక కళ్ళు లేని కబోది మొత్తం లోకేష్ బాబు పాదయాత్రకి 2000 మంది లేరన్నారు. నేను చెప్తుండా మీరు లెక్కేసుకోండి కావాలంటే. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇప్పుడు దాకా ప్రతి బస్సుని ప్రతి మనిషిని మీరు వీడియో తీశారు. మేము చూస్తూనే ఉన్నాం మీ నాయకులు. మీరు ఒకసారి మీ వీడియోని రాత్రికి కలలు నిద్ర రాకుండా పోతుంది మీకు. ఈరోజు ఈ నీ సొంత మండలం నుంచి, ఈ పొదలకూరు మా మండలం నుంచి లోకేష్ బాబుకి మద్దతుగా 3000 నుంచి 4000 మంది కార్యకర్త తరలి వెళ్తున్నాం. ఇది మీరు ఎక్కడైనా చూసుకోండి. ఈ రాత్రికి ఇక్కడ ఈ కనపడినటువంటి కబోదులకి ఇక నిద్ర పట్టదు. పోరాటానికి సిద్ధపడ్డాం. ఈ మండలంలో మీ అరాచకాలకి స్వస్తి పలకాల్సిందే. రాబోయేది లోకేష్ గారి ప్రభుత్వం, లోకేష్ గారి అధికారంలోకి రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మా ప్రీతమ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మంత్రిగా మళ్ళా రానున్న 10 నెలల్లో రాబోతున్నాడు. చూస్తాం, తెలుస్తాం. ఎవరైతే ఇక్కడ అణిచివేతకి పూనుకుంటున్నారో వారందరికీ లెక్క రాసి పెడుతున్నాం. మా కార్యకర్తల ఇబ్బందులకి గురి చేసిన ఏ ఒక్కరిని కూడా రాబోయే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలేదే ఉండదు. ఈ ముక్కవని ధైర్యంతో ఈ మండలంలోని మొత్తం అన్ని గ్రామాల నుంచి సహకరించి లోకేష్ బాబుకు మద్దతు తెలియజేయడానికి విచ్చేసినటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి అభిమానికి పాదాభివందనం చేస్తున్నాం.